ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలను దేవుడు అద్భుతంగా వారిని బయటికి నడిపించి వారి ముందు ఎన్నో అద్భుత కార్యములు చేసి వారు అడిగిన ప్రతిదీ కూడా వారికి దయచేస్తూ ఎన్నో అద్భుత కార్యములు చేసిన దేవుని విషయంలో ఇజ్రాయేలీలు తిరిగి దేవుణ్ణి గొనకటం, దేవుని మీద సణుగుకోటం, దేవుని మరచి అన్య దేవతల వైపు తిప్పబడటం ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు నన్ను నేను ఎంతగా వారిని చూసుకున్నా ఎన్ని కార్యములు నేను వారి పట్ల చేసినా వారు నన్ను పరిశోధించారు అని దేవుడు వాక్యం ద్వారా తెలియచేశాడు. ఒకసారి సంఖ్యాకాండము 14:22 చివరిలో ఒక మాట ఉంటుంది, ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవడును దానిని చూడడు. అలక్ష్యం చేసిన వారు ఎవ్వరూ కూడా చూడనే చూడడు అని దేవుడు ఇక్కడ ప్రత్యేకముగా ఇజ్రాయేల్ గురించి చెప్పాడు, చేశాడు కూడా. న్యాయాధిపతులు 8:33-34 చూసుకుంటే గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునక మరలా బయలులను వ్యభిచారులై బయల్బెతీరును తమకు దేవతగా చేసుకొనిరి. దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేసినప్పటికీ, ఎన్నో సూచక క్రియలు చేసినప్పటికీ తిరిగి దేవుని మరచి అన్య దేవతల వైపు వాళ్ళు తిరిగినట్టుగా చూస్తాం. దాని వల్ల వారికి వచ్చినది ఏంటి, వారికి జరిగింది ఏంటి అంటే, దేవుడు ప్రమాణం చేసిన యొక్క ప్రదేశానికి వారు వెళ్ళలేదు. కానీ ఎవరు వెళ్ళారు అంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సు తో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. అంటే ఎవరి జీవితాలలో దేవుడు చేసిన ప్రమాణాలు నెరవేర్తాయి అంటే, ఎవరైతే మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క ప్రమాణం ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారముగా, దేవుడు ఉద్దేశించినట్లుగా వారు జీవిస్తారు. కాబట్టి ప్రియ విశ్వాసి, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. 103:2 నా ప్రాణ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనము మరవకూడదు. చాలా సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను మరచిపోయి, మనకున్న ఈ యొక్క పరిస్థితిలో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి, సమస్యలు ఇరుకులను బట్టి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును మనం మర్చిపోయి ఆ స్థితిలో, ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని మీద సనగటం ప్రారంభిస్తూ ఉంటాం. అయితే అది సరైనది కాదు. మనకున్న పరిస్థితిని బట్టి మనం ఆలోచించి దేవుని మీద సణుగుతూ దేవునికి అవిధేయతగా మనం బ్రతికినట్లయితే, మనం ఏం చేస్తున్నాము అంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము జీవిస్తున్నాం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము ప్రవర్తిస్తున్నాం. ఎప్పుడైతే మన సమస్యలపై మనం దృష్టి పెడతామో దేవుని మీద మనకు విశ్వాసము తగ్గిపోతుంది. దేవుడు మన జీవితంలో ప్రతిదినము కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. 68:19 మనం చూసుకున్నట్లయితే, ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. అనుదినము మన భారమును భరించేవాడు, మనకు రక్షణకర్తయై ఉన్నవాడు మన దేవుడు. ఎప్పుడు అనుదినము అని ఇక్కడ ప్రత్యేకంగా రాయబడింది. అనుదినము నీకున్న పరిస్థితుల్లో, అనుదినము నీకున్న కష్టాలలో, అనుదినము నువ్వు పడుతున్న పోరాటాలలో, ఇబ్బందులలో, శ్రమలలో దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే, ఆయన మౌనంగా లేడు, స్తుతి నొందదగిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు స్తుతి నొందదగిన వాడుగా ఉంటున్నాడు అంటే, నీవు ఉన్న పరిస్థితుల్లో నీవు దేవుని వైపు చూస్తున్నప్పుడు, దేవుని మీద నీ దృష్టి నిలిపి ఉన్నప్పుడు మాత్రమే ఆయన స్తుతి నొందదగిన వాడుగా ఉంటాడు. అది కాకుండా సమస్యల వైపు, ఇబ్బందుల వైపు, కష్టాల వైపు నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నీలో ఉన్న విశ్వాసము తగ్గిపోయి దేవుని మీద సణిగి దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోయి, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా అయితే దేవుడు చేసిన ప్రమాణాన్ని వారి ప్రవర్తన ద్వారా వాటిని పోగొట్టుకున్నారో, పొందకుండా ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే సణిగి గొణిగి దేవుడి చిత్తానికి వ్యతిరేకముగా ప్రవర్తించారో, ఎవరైతే నష్టపోయారో, అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. కానీ కాలేబు వలె పూర్ణ మనస్సుతో, హృదయముతో ఆయనను మనము వెంబడించినప్పుడు మాత్రమే ఆయన చిత్తానుసారంగా మనము జీవించగలం. మన జీవితాల్లో మనం చూసుకుంటూ ఉంటే, ఒక
తల్లిగా ఉంటున్న నీవు నీ బిడ్డల విషయంలో వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు, నీ బిడ్డలు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు, వారు బలహీనులుగా అనారోగ్యంతో ఉన్నప్పుడు నీవు ప్రార్థించి ఉన్నావు. ఈ రోజు నీ కళ్ళ ముందు వాళ్ళు తిరుగుతున్నారు, సజీవంగా ఉన్నారు అంటే ఆనాడు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీ మొరను ఆయన అంగీకరించాడు. కనుకనే నీవు వారిని చూడగలుగుతున్న వారు నీ కళ్ళ ముందు ఉన్నారు అంటే నీ మొరను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కదా, నీ ప్రార్థనను ఆయన లెక్క చేయకుండా లేడు కదా. ఈ రోజు చాలా మంది మనం పొందుకున్న ప్రతి మేలును కూడా మర్చిపోయి ఆ పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడతాం, దేవుడు సహాయం చేస్తాడు, ఆ సాక్ష్యం చెప్తాము. కానీ కొన్ని దినాల తర్వాత ఇంకొక సమస్య వచ్చినప్పుడు అప్పుడు పొందుకున్న మేలును పూర్తిగా మర్చిపోయి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి దేవుని మీద సణిగే వారిగా, గొనిగే వారిగా, అపనమ్మకంతో జీవించే వారిగా ఉంటున్నాం. అయితే దేవుడు ప్రత్యేకముగా మనకు ఏం తెలియజేస్తున్నాడు అంటే, ఆయన అనుదినము మన భారాన్ని భరించేవాడు. అనుదినము అంటే ప్రతి దినము కూడా నీకున్న ఎటువంటి పరిస్థితినైనా ఆయన చూసే దేవుడుగా ఉంటున్నాడు, నీ వైపు కరములు చాపి నీకు సహాయము చేసే దేవుడుగా ఉంటున్నాడు. కనుక నీవు ఒంటరి వాడవు, ఒంటరి దానవు కాదు. నీకున్న సమస్యలను దేవుడు నువ్వే చూసుకొని నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రతి పరిస్థితిలో స్తుతి నొందదగిన దేవుడు. నువ్వు ఎప్పుడు స్తుతులను దేవుడికి ఇస్తావు అంటే, హృదయపూర్వకంగా దేవుని వైపు నీ తలను త్రిప్పి ఆయన వైపు భారముతో నీవు ఆయనను అడిగినప్పుడు నీకున్న కష్టము పెద్దది కాదు, నీ దేవుడు పెద్దవాడు, నీకు సహాయము చేసే హస్తము పెద్దది అని నీవు నమ్మగలిగితే, దేవుని వైపు మాత్రము నువ్వు చూడగలిగితే, దేవునికి దూరం కాకుండా దేవుని మీద విశ్వాసముతో ప్రతి పరిస్థితి ఆయనకు అప్పజెప్పినప్పుడు నీవు ఆయన నీ జీవితంలో చేయాలి అనుకున్న ప్రతీది కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో దేవుడు చేయాలి అనుకున్నవి చేయకుండా మనం నష్టపోతున్నాము, మనం దీనస్థితికి వెళ్ళిపోతున్నాము అంటే కారణం దేవుడు కాదు, మార్పు చెందని దేవుడు. ఆయన ఎప్పుడు ఒకేలా ఉన్న దేవుడు. మారేవాళ్ళు, మనసు త్రిప్పుకునే వాళ్ళు ఇష్టానుసారంగా దేవుని చేత పొందుకున్న మేళ్లను మరచిపోయి సణిగేవారు, గొణిగేవారు మాత్రమే నష్టపోతారు. అటువంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు. నీవు పొందుకున్న ప్రతి మేలును బట్టి నీవు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి నువ్వు స్తుతి చెల్లించవలసిన వాడవిగా, దానవగా ఉంటున్నావు. మన బిడ్డల విషయంలో అవ్వచ్చు, మన కుటుంబ జీవితాల్లో అవ్వచ్చు, నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎన్నో అద్భుతాలు దేవుడు నీ జీవితంలో, నీవు రక్షింపబడిన తర్వాత క్రీస్తు దగ్గర నువ్వు అడిగిన అనేకమైన బెనిఫిట్స్, అనేకమైన ప్రయోజనాలు నువ్వు పొందుకున్నావు. వాటిని నువ్వు ఈరోజు మర్చిపోయావేమో, అయితే దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు, నీవు మర్చిపోకూడదు. నీ హృదయపూర్వకంగా నీవు దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించవలసిన వాడవిగా, దానవగా ఉంటున్నావు. మనం